ఈరోజు ఎంత సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక్క ఎమ్మెల్సీ వల్ల ప్రభుత్వాలు మారవని తెలిసినా కూడా అక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కొంటూ దొరికిపోయి పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మనకు రావాల్సిన అన్నీ కూడా తీసుకొని గౌరవంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మనము చంద్రబాబు నాయుడు చేసిన యదవ పని వల్ల రాత్రికి రాత్రి దొంగల్లాగా పారిపోయే వాళ్ళు వస్తే వెనక మనం రావాల్సి వచ్చింది ఇప్పటికైనా బుద్ధి అంటే లేదు మళ్ళీ మొన్న మీరు చూశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఎమ్మెల్సీని గెలిచి ఆ తర్వాత కుల రాజకీయాల్ని తెరపైకి తీసుకురావటం గతంలో నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇదే కుల రాజకీయాలు చేసి నన్ను ఏ విధంగా హ్యూమిలేట్ చేశారు నన్ను ఏ విధంగా సస్పెండ్ చేశారు నన్ను ఏ విధంగా టార్చర్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది మీరు గమనించారు ఒక మహిళా సమస్య కోసం కాల్మనీస్ ఎక్స్ రాకెట్లో నలిగిపోతున్న మహిళల జీవితాల గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేక ఇదే కుల రాజకీయాన్ని చేసి నా ముందుకు వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా వన్ ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేశారో మనం చూసాం ఈరోజు ఒక ఎమ్మెల్సీని గెలిపించడానికి ఈరోజు ఎవరినో కొని అమ్ముడు పోయిన వాళ్ళో లేదా దేవునికి వెళ్ళారో వాళ్ళు చెప్పాలి మళ్ళీ కుల రాజకీయాన్ని తీసుకొచ్చి అది జగన్ గారికి పార్టీకి అంటగట్టాలంటే ఎంతవరకు సమంజసం ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా దళితులకు కానీ బీసీలకు కానీ అలాగే ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ తన సొంత కుటుంబ సభ్యులకు చేసినట్టు వారి పిల్లలకి విద్య కానీ ఆ కుటుంబానికి వైద్యం కానీ ఆ కుటుంబానికి ఇళ్ళ పట్టాలిచ్చి ఇళ్ళివ్వటం కానీ వారున్న ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్లు లైట్స్ వేయటం కానీ ఇలా ప్రతి కుటుంబం ఏమేం కోరుకుంటుందో అన్నీ కూడా చేసిస్తున్నాడు కాబట్టే వాళ్ళందరూ కూడా జగననని తమ గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు ఈరోజు ఒక్క అమ్ముడుపోయిన వ్యక్తో లేదా ఇద్దరు అమ్ముడుపోయిన వ్యక్తిలో ఏదో చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరూ కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే ఒక మనిషి ప్రవర్తన లేదా ఒక మనిషి ఏంటి ఇచ్చిన మాట ఏంటి చేసిన పని ఏంటి అనేది చూస్తే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే కానీ ఏ రోజు ప్రజలకు ఉపయోగపడిన ఒక్క మంచి కార్యక్రమం కూడా చేసింది లేదు గతంలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని తూట్లు పొడిచాడు ఆ తర్వాత వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని తూట్లు పొడిచాడు ఇప్పుడు జగన్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలని తూట్లు పొడవటానికి ఒక్క అవకాశం ఇవ్వమని మళ్ళీ అందరి ముందర బిచ్చమెత్తుకుంటున్నాడు కాబట్టి ప్రజలు మరోసారి కనుక నమ్మితే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి తండ్రి కొడుకులు రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ప్రజల్ని చేతులెత్తి కోరుకుంటున్న విషయం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏమీ కట్టకుండా ఒక్క తాత్కాలిక అసెంబ్లీ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకొని గ్రాఫిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడికి అమరావతిలో ఉన్న ఓటర్సు అతను ఏమీ చేయలేదు కాబట్టి ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఎవరికైనా డౌట్స్ ఉంటే అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీడియోస్ షూట్ చేస్తే అక్కడ ఏముందనేది మీకు అర్థమవుతుంది సో ఎక్కడో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి భూములు కొని అక్కడికి తీసుకెళ్ళి ఒక తాత్కాలిక అసెంబ్లీని కట్టి ఈరోజు కోట్లాది రూపాయలు దోచుకొని మళ్ళీ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ నిజంగా వీళ్ళు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ సచివాలయం కట్టలేదు ఎందుకు పర్మనెంట్ శాసనసభ కట్టలేదు ఎందుకు పర్మనెంట్గా ఏమీ అక్కడ చేయలేదని నేను అడుగుతున్నా ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే తాను కూడా గతంలో అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇది ఫేక్ పాదయాత్ర రైతులు చేసే పాదయాత్ర కాదు ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్లేటు పిరాయించి చంద్రబాబు నాయుడు ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతుంది అంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అమరావతి ఓటర్స్కి అయితే పూర్తిగా క్లారిటీ ఉంది కాబట్టి అటు ఆర్కే గారిని ఇటు శ్రీదేవి గారిని గతంలో గెలిపించడం జరిగింది మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు ఇదే జై అమరావతి అనే వాళ్ళని రమ్మనండి మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాం అదే నినా నా నినాదంతో మేము ముందుకెళ్తాం ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో మీకే అర్థమవుతుంది